మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విశాఖ ఇండస్ట్రీస్ V6 వెలుగు మీడియా సంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి వరకు బీజేపీలో ఉన్న ఆయన ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ అప్పట్లో ఆరోపించింది. ఆరోపణలను నిజం చేస్తూ 50 లక్షల నగదు బైక్పై మంచిర్యాలకు తరలిస్తూ V6 ఉద్యోగి విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగి పోలీసులకు చిక్కారు. దీనిపై కేసు నమోదైంది. అది జరిగిన కొద్ది రోజులకే వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుండి 8 కోట్లు రామగుండం అడ్రస్తో ఉన్న విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. దీనిపై మరో కేసు నమోదైంది. వెంటనే ఈ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు బదిలీ అయ్యింది. అధికారులు వచ్చి వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు నగదు బదిలీ అయ్యింది వాస్తవమేనని తేల్చారు. అసలు విషయం ఏంటంటే అసలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థే లేదని తేల్చారు. రామగుండం అడ్రస్ అని ఉన్నప్పటికీ తమ సోదాల్లో అసలు ఆ సంస్థే లేదని గుర్తించామని ఆనాడే ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కానీ ఏ మీడియా సంస్థ కూడా ఈ విషయాన్ని రాసేందుకు ఆసక్తి చూపించలేదు. మరోవైపు లేని కంపెనీ పేరు మీద దాదాపు 200 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. యశ్వంత్ రియల్టర్స్ అనే సంస్థ విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మాతృ సంస్థగా ఉంది. ఇందులో మెజార్టీ షేర్ హోల్డర్గా ఓ ఎన్ఆర్ఐ ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఈ అకౌంట్లోకి పెద్ద ఎత్తున నగదు వచ్చినట్లు బయటపడడంతో కేసు నమోదు చేశారు. కానీ మీడియా చేతిలో ఉండడంతో బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేసి తనపైకి ఈడీని ఉసిగొలిపారని ఆనాడు సింపతి కొట్టేసే ప్రయత్నం చేశారు. కానీ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇదే కేసులో గురువారం రోజున వివేక్ వెంకటస్వామి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.